అంటే గోల్డ్ స్టోన్ ప్రసాద్కి సి కళ్యాణ్కి సుదర్శన్ రావుకి ఈ ముగ్గురికి సపోర్ట్ చేస్తున్నది గవర్నమెంట్ ఇండైరెక్ట్ గవర్నమెంట్ అంటారు డైరెక్టే ఇండైరెక్ట్ ఏముంది అఖిలప్రియని ఒక గర్భిణీ స్త్రీని అరెస్టు చేయగలిగినటువంటి ఈ ప్రభుత్వము ఈ పోలీసులు ఓ ఇంటర్నేషనల్ ప్రఖ్యాతిగాంచిందని చెప్పబడుతున్నటువంటి ఈ పోలీసులు సి కళ్యాణ్ అరెస్ట్ చేయలేరా గోల్సోన్ ప్రసాద్ని అరెస్ట్ చేయలేరా ఐ సుదర్శనావుని అరెస్ట్ చేయలేరా సిరామకృష్ణని అరెస్ట్ చేయలేరా అంటే ఎవరు దీని వెనకాల ఉన్నారు మీరు అనుకుంటున్నారు ప్రభుత్వంలో భావసం కీలకమైనటువంటి వ్యక్తులు ఎవరైనా మాకు అనుమానం మేము సిబిఐకి కూడా విన్నవించుకోవడం జరిగింది మాకు అనుమానం ఉంది మాకు అనుమానం ఉంది కేటీఆర్ మీద ఎందుకు మీకు అనుమానం రావడం గారి కారణాలు ఏంటి మాకు అనుమానం రావడానికి ప్రధాన కారణం మా మాకు చెప్పినటువంటి అధికారుల సమాచారం కానీ లేకపోతే బాధితుల సమాచారం కానీ వీళ్ళందరూ లేకపోతే సి కళ్యాణ్ లేకపోతే గోల్స్తోన్ ప్రసాద్ మాట్లాడిన విషయాలను బట్టి చూస్తే శ్రీ కళ్యాణ్ గోల్స్తోన్ ప్రసాద్ తె తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత అదే మేము ఎందుకు అంటున్నామంటే ఇదే మనం నమస్తే తెలంగాణ ఈ ప్రభుత్వ పత్రిక ఈ ప్రభుత్వ పత్రికనే తెలంగాణ వచ్చిన తర్వాత రాసింది మరి అటువంటి ఈ తెలంగాణ పత్రిక ఈ ప్రభుత్వం మరి ఎందుకు నోరు ఒప్పుతలేదు కేటీఆర్ ఎందుకు మాట్లాడతలేడు ఒకవేళ కేటీఆర్కి సంబంధం లేదు కేసీఆర్కి సంబంధం లేదు మై హోమ్ రామేశ్వరరావుకి సంబంధం లేదు మీరు వచ్చి మీడియా ముందు వచ్చి మాట్లాడండి మీరు ఎందుకు మాట్లాడతలేరు ఒక ఆరోపణ వచ్చినప్పుడు మీరు ఎందుకు మాట్లాడరు మీకు నిజంగా సంబంధం లేకపోతే అఖిలప్రియ అంటున్నది లేకపోతే అనేక మీడియా వాళ్ళు అంటున్నారు అనేక మంది బాధితులు అంటున్నారు మరి అన్నప్పుడు వచ్చి ఎందుకు మాట్లాడతలేరు కాబట్టి మాకు అర్థమైన కాడికి మాకున్న సమాచారం మేరకు మేము సిబిఐకి విన్నవించుకున్నాం మాకు ఈ ప్రభుత్వం నుంచి కానీ ఈ పోలీస్ యంత్రాంగం నుంచి కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి కానీ జీహెచ్ఎంసీ నుంచి కానీ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంటు ఈ ఐదు ప్రభుత్వ పరిధిలో ఉన్నటువంటి నాలుగు యంత్రాంగాల నుంచి న్యాయం జరగదనే మేము సిబిఐ ఖచ్చితంగా జోక్యం చేసుకోవాలి ఇది దశాబ్దంలో జరిగినటువంటి అత్యంత పెద్ద వేల కోట్ల రూపాయల విలువైనటువంటి భూముల కుంభకోణం కాబట్టి మీరు వెంటనే జోక్యం చేసుకోవాలని మేము ఈ సిబిఐని డిమాండ్ చేస్తున్నాం బీజేపీని డిమాండ్ చేస్తున్నాం మేము బీజేపీకి ఇచ్చినాం కాంగ్రెస్కి ఇచ్చినాం తర్వాత హెచ్ఆర్సీకి ఇచ్చినాం డీజీపీ గారికి ఇచ్చినాం అట్టనే నా మిత్రుడైనటువంటి ఉద్యమ సహచరుడైన కేసీఆర్ కూడా ఇలా ఆయన ముఖ్యమంత్రి కాబట్టి ఆయన కూడా మేము నీకు మనం రెండు వేల సంవత్సరం రెండు వేల ఒకటిలో ఏం చెప్పినావు ఏం మాట్లాడుకున్నావు ఈ భూములన్నీ ప్రజల పరం చేద్దాం ఈ భూమి ఈ డబుల్ బెడ్రూమ్ అనేది ఈ భూమి పేద ప్రజలకు ఇండ్లు కట్టిద్దాం అనేది ఎక్కడి నుంచి కట్టిద్దామన్నావు ఈ సర్ఫకాస్ భూముల్లో ఈ ఫైవ్ పైగా భూములల్లో ఈ ఎఫ్టిఎల్ పరిధిలో ఉన్నటువంటి కబ్జాలకు గురవుతున్నటువంటి భూముల్లో కట్టిద్దాం అనుకున్నావు నీ భూములు కరువైనయా నువ్వెందుకు కట్టిస్తలేవు ఇవాళ మేము నువ్వు మాకొక అవకాశం ఇయ్యి నీ పోలీస్ యంత్రాంగం పక్కన పెట్టు నీ ఉద్యమకారులకు ఒక్క పిలుపు నువ్వు ఓ ఉద్యమకారులారా తెలంగాణ ఎట్లా సాధించుకున్నారో ఈ కబ్జాలకు గురైనటువంటి ఈ భూములన్నీ మా ప్రభుత్వానికి వందేలాగునా మీరు మీరు రమ్మని ఒక్క పిలుపు ఇమందరం మా ఖర్చులు పెట్టుకొని మా ఖర్చులు పెట్టుకొని వేలాది ఎకరాల భూముని ప్రభుత్వానికి స్వాధీనం చేయడానికి మా భోజనం ఏంది అనుకుంటూ ఎన్ని నెలలైనా సరే మేము ఆ భూములన్నీ కూడా ఈ ఈ ప్రభుత్వానికి అప్పజెప్పడానికి ఈ ప్రభుత్వానికి గనుక ఆ భూములు స్వాధీనం చేసుకుంటే లక్షలాది ఒక్క ల ఒక్క లక్ష రెండు లక్షలు కాదు సుమారు పది లక్షల పైన పది లక్షల కోట్ల పైన విలువైనటువంటి ఆదాయం మనకు వచ్చే అవకాశం ఉంది కాబట్టి కేసీఆర్ నీ కొడుకు చేస్తున్నటువంటి తప్పుల పనులకి నీవు ఇంకా వాడితే నువ్వు చరిత్రహీనుడు అవుతావు ఈ ఉద్యమకారులందరూ కూడా నిన్న ఇప్పటికీ తెలంగాణ ఉద్యమ సారథిగా అందరూ ఏదో మేము భావిస్తూ ఉన్నాం కాబట్టి ఈ గులాబీ జెండా ఏర్పాటుకి టీఆర్ఎస్ పార్టీ ఏర్పాటుకి తెలంగాణ రాష్ట్ర సాధనకి కారకులైనటువంటి పన్నెండు వందల యాభై రెండు మంది అమరుల వాళ్ళ రక్త త్యాగాన్ని వాళ్ళ అమరుల త్యాగాన్ని నువ్వు గుర్తు చేసుకో లేకపోతే మాత్రం నువ్వు నీ కుటుంబం నీ నీ వారసులందరూ కూడా ఖచ్చితంగా తెలంగాణ చరిత్రలో ఎట్లయితే ఈ నవాపాలకులు ఎట్లయితే ఈ తెలంగాణ చరిత్రలో చరిత్రహీనులు అయిపోయిందో కల్వకుంట్ల కేసీఆర్ కుటుంబం కూడా చరిత్రహీనులు అయిపోతారు కాబట్టి అటువంటిది కాకుండా ఉండడానికి ఇంకా నీకు అవకాశం ఉంది ఇది ముమ్మాటికి ప్రభుత్వ భూమి మరి కలెక్టర్ ప్రకటిస్తే మీ పోలీస్ యంత్రాంగం ఏం చేస్తుంది మై హోం రామేశ్వరరావు అంత పెద్ద బోర్డు అక్కడ ఇది నా భూమి